పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు రాజీనామా చేస్తున్నారు. ఈరోజు మేము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోటి ప్రస్తుత అభ్యర్థితోటి ఎన్నో అవమానాలు చేతకారాలు ఎదుర్కొని ఇంతకాలం కూడా పార్టీ మీద ఉన్న మక్కువతో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలి అనే ఉద్దేశంతో ఎంతో తగ్గి మేమందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు వరకు ఎదురు చూసాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీకు తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోతే ఈ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పిలిచి మందలించి బోసుని కలుపుకుని వెళ్ళకపోతే ఎలాగా, పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళి వర్మగారిని కలుపుకుంటూ తన రాజకీయం మొదలుపెట్టారు. వర్మగారు తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన నాయకులు అని చెప్పి ఉద్దేశంతో అంతటి పవన్ కళ్యాణ్ కూడా వర్మగారి దగ్గరికి వెళ్ళాడు. అలాగే నేను కూడా నా నియోజకవర్గంలో చిన్న చిన్న కార్యకర్తల ఇళ్ళకి కూడా వెళ్ళాను. నువ్వు ప్రతిభ నియోజకవర్గంలో బోస్ ఇంటికి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా అభ్యర్థి సత్యప్రభని ఎంతో దారుణంగా మందలించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి అవి ఈసీలు టికెట్లు అడుగుతున్నారనే ఉద్దేశంతోనో ఏ ఉద్దేశంతోనో మమ్మల్ని మా దరిదాపులకు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరినీ కూడా పక్కన పెట్టి కొత్తగా వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న కార్యకర్తలను ముందు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. ఇవన్నీ భరించలేక మా కేడర్ అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంత అవమానాలు భరించే కన్నా మనం పార్టీకి రాజీనామా చేసి మన నిర్ణయాలు మనం తీసుకుందామని చెప్పేసి అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల ఎంతోమంది అందరూ కూడా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. అయినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా మేము పార్టీలో కొనసాగుతూనే వచ్చాం. అవన్నీ కూడా ఈరోజు ఈవిడ గుర్తించకుండా తన ఇష్టారీతిని కొత్త కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ తన పద్ధతి కొనసాగిస్తూ వస్తుంది. ఏ రోజు కూడా మేము అధికార వ్యామోహం కోసం పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప అధికార పార్టీ ఏది ఉంది అని చెప్పి దానికోసం ఎంపర్లాడే అధికార పార్టీలో జాయిన్ కాలేదు. ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆత్మవిమర్శ చేసుకుంటూ బతకలేమని చెప్పేసి విలువ లేని చోట ఉండడం కన్నా విలువ ఇచ్చే దగ్గర మనం పనిచేయడం మంచిది. రాజకీయాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం నమ్ముకుని ఎంతోమంది ప్రజలు ఉన్నారు కాబట్టి మనం రాజకీయం అనుకున్న కొనసాగించాలంటే ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈరోజు పార్టీకి మన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే మేము మాలో కొంతమంది మా భార్యతో సహా తెలుగుదేశం పార్టీ తరఫున మేము గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా నెక్కడం జరిగింది. మేము పార్టీ మా పార్టీ తరఫున పోటీ చేసిన తప్ప మా కౌన్సిలర్ లెవెల్లో కూడా పార్టీ నుంచి ఒక్క రూపాయి ఏ ఖర్చు నిమిత్తం కూడా తీసుకోలేదు. పార్టీ కూడా మాకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇన్ఛార్జీలు కానీ మాకు వచ్చి ప్రచారం చేయలేదు. మా ఇండివిజువల్ కెపాసిటీ మేము నెగ్గిన కౌన్సిలర్లు మాత్రమే మేమందరం మా ప్రజాబలంతో మా సొంత ఖర్చులతో మేము నెగ్గాం కాబట్టి ఆ పదవులకు అయితే రాజీనామా చేయట్లేదు. ఎందుకంటే అది పార్టీలో ఎవ్వరూ మాకు సహకరించలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు సహకరించలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించలేదు. మా స్వశక్తితో మేము నెగ్గిన పదవులు కాబట్టి అది మేము నీతి నిజాయితీగా సంపాదించిన పదవులు కాబట్టి మేము కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీకి మాకి పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నాం. ఈ విధంగా ఇది చాలా మేము అందరం చెప్పడానికి కూడా చాలా అవమానకరమైన రీతిలో రాజీనామా చేస్తున్నామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వస్తున్నాం. లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే
మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాస్ దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.